బాగున్నాను. మీరందరూ బాగున్నట్లయితే నాకు అవును చూసినట్టు ఒక మంచి అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను నా డెలివరీ తర్వాత 5 డేస్ హాస్పిటల్లో ఉన్నాను కదండి, ఆ 5 డేస్ ఏం జరిగిందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలో మాత్రం కనిపించను ఎందుకంటే నన్ను వీడియోగా తీసుకున్నారు. కానీ ఏం జరిగింది ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను, ఇలా 5 డేస్ ఉన్నానన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ వస్తుంది, ఆన్ క్లిక్ చేసినట్లయితే డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా సెకండ్ డే అండి, డెలివరీ అయిన సెకండ్ డే. మా మమ్మీ ఉన్న మా అత్తయ్య ఇంకా నా కొడుకుతో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో అంటూ ఉన్నారు. ఇంకా నేను పక్కకుండి ఏదో అంటున్నాను, నవ్వుతున్నారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇంకా నేను ఫస్ట్ డే డెలివరీ రోజు వెళ్ళాను కదా, డెలివరీ నాకు మార్నింగ్ 10:30 కలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 11:30 అన్నారు, కానీ 11:30కి కాలేదు, 12:26 అలా అయ్యిందండి డెలివరీ అయ్యేసరికి. ఇంకా ఆ రోజు డెలివరీ అయ్యాక నన్ను బాడీ అనస్థీషియా ఇచ్చారు కాబట్టి మత్తులోనే ఉంది ఒక 2-3 అవర్స్. అయినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అయింది కాబట్టి కొంచెం కాదు, చాలానే పెయిన్ ఉంది. ఇంకా నేను ఆ రోజు తట్టుకోలేక గట్టిగా అరిశాను మా సిస్టర్ మీద. అరవడం అంటే తిట్టడం కాదండి, అంటే అక్క ఇంజెక్షన్ ఇవ్వక అని గట్టిగా అలా చెప్పాను. అది ఇంకా సిస్టర్ వచ్చేసి నీకు తెలుసు కదరా, ఇన్ అవర్స్ టు ఇన్ అవర్స్ గ్యాప్ ఉండాలి కదా ఇంజెక్షన్కు. ఆల్రెడీ నాకు చలి వస్తుందండి, చలి కోసం నాకు డెలివరీ అయ్యాక లోపల ఏసీ ఆన్ చేస్తారు కాబట్టి చలి ఉంది. బయటకు వచ్చాక ఇంకా చలి అనేది ఎక్కువైపోయి దానికోసం అని నాకు చలి తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ కొంచెం పెయిన్ కూడా రిలేటెడ్ అయితే అది తగ్గుతుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది దాని ద్వారా. అయితే అది ఇచ్చాను కదరా కొంచెం తగ్గుతుందిలే అన్నారు. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ విత్ సిజరేన్ కాబట్టి ఇంకా నాకు తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. అక్క ఇయ్యక్క పెయిన్ కిల్లర్ ఇయ్యక్క అంటే ఇప్పుడే ఇచ్చాను కదరా, కొంచెం టైం తీసుకుందాము, 2 ఇంజెక్షన్స్ ఒకసారి వేస్తే ప్రాబ్లం అవుతుంది అని. అయినా సరే నాకు ఎన్ని తెలిసినా సరే అక్క నువ్వైతే నాకు ఇవ్వక్క అని గట్టిగా అక్క నాసేసరికి పక్కన రూమ్లోకి వెళ్ళిపోయి మేడంని అడుగుతా అని వెళ్ళి ఇంకా తను అడిగితే కూడా మేడం నేను వస్తున్నా అని చెప్పారట. అయినా కూడా అక్కను చాలా సతాయించానండి ఆ రోజు. కానీ లాస్ట్కి వచ్చేసి ఇంకా 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇంక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చాక 1 అవర్కి రిలీఫ్ అయింది. ఆ తర్వాత కొంచెం నాకు కుదుట పడిందండి, లేదంటే చాలా అరిసేదాన్ని, ఇంకా ఎలా చేసేదాన్నో నాకే తెలియదు, అలా ఉండే పెయిన్. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా 24 అవర్స్ అక్కడ ఉంచుతారు కదండి, అక్కడ అబ్జర్వేషన్లో డెలివరీ అయిన రూముల్లోనే ఉంచుతారు. సో అక్కడ వచ్చేసి ఇంకా 24 అవర్స్ ఇంకా అంటే 20 అవర్స్ అలా అవ్వచ్చు. అంటే మార్నింగ్ 10:30 11 కల్లా మేడం వచ్చేసారు, చూసి ఒకసారి బాల్ సౌండ్స్ ఉన్నాయా లేవా అన్నీ ఒకసారి చూసుకొని ఏమన్నా తినాలి ఏం తాగాలి అన్నది చెప్పి వెళ్ళారు మేడం మార్నింగ్ రౌండ్స్లో. ఇంకా అక్కడ వచ్చేసి యూరిన్ క్యాథెటర్ కూడా తీయొచ్చు, ఉమా బాగానే ఉంది అని చెప్పి సిస్టర్కి చెప్పి వెళ్ళిపోయారు. �ఇంకా ఆ రోజు నాకు యూరిన్ క్యాథెటర్ సెకండ్ డే, యూరిన్ క్యాథెటర్ తీసేసి ప్రైవేట్ రూమ్కి నన్ను షిఫ్ట్ చేశారండి. మాకు రూమ్ అవైలబుల్ ఎందుకంటే సిస్టర్ని కాబట్టి అక్కడ నాకు రూమ్ ఫ్రీగా ఇచ్చేసారు. లాస్ట్ టైం కూడా అలానే ఇచ్చారండి. ఇంకా నాకు చాలా వరకు నేను సిస్టర్ని కాబట్టి నాకు చాలా బెనిఫిట్ మా హాస్పిటల్లో డెలివరీ అయినందుకు. ఇంకా నేను నన్ను రూమ్లో షిఫ్ట్ చేసేదారు, ఏం తినాలన్నది చెప్పారు, అలా డికాషన్ అలా ఓఆర్ఎస్ జ్యూస్ అలా ఫ్రెష్ జ్యూసెస్ ఏదైనా తాగొచ్చు అని చెప్పారు. ఇంకా తర్వాత ఏ టైంకి అయిందో
24 అవర్స్ అయ్యాక డెలివరీ టైంకి అయిందో ఆ టైంకు ఇంకా 24 అవర్స్ అవుతుంది కదా, పెట్టేసేయండి ఇడ్లీ. స్టమక్ అంతా బాగానే ఉంది, బాల్ సౌండ్స్ బాగున్నాయని చెప్పారు, చెప్పి అటెండెన్స్ చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఇది రూమ్కి షిఫ్ట్ చేశారు కదండి, జోష్ని తీసుకొని వచ్చాడు రంజిత్. ఫస్టే డెలివరీ అయిన రోజు జోష్ వచ్చింది కానీ ముఖమంతా మార్చింది, తమ్ముడు వచ్చాడని ఆ సంతోషం లేకు. అంటే పిల్ల చిన్నపిల్లలు కదండి, ఏం తెలియదు, అంటే ఏదో ఆమె మనసులో ఏదో ఉండిపోయింది అలా. ఆ రోజు ఇంకెవరితో మాట్లాడలేదు ముఖమంది. ఇక నెక్స్ట్ డే వచ్చి చాలా ఆడుకుంది పాప బాబుతోటి నా కూతురు. ఇంకా రంజిత్ అక్కడ వచ్చేసి ఏదో చెప్తున్నాడు, ఎవరో వచ్చారు ఏదో అని చెప్తున్నారు. లేదండి, ఇంతకుముందు రంజిత్ వచ్చాడని చెప్పానుగా, అది 4th డే అండి. ఏం లేదు, పాపకి చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పాపకు జాండీస్ ఉన్నాయా, బాబుకు జాండీస్ ఉన్నాయి, ఫోటో థెరపీలో పెట్టాలని చెప్పారంట. సరేలే అని ఇంకా ఒక రోజు ఎక్స్ట్రా కదా, 4 డేస్, లాస్ట్ టైం 5 డేస్, ఈసారి 4 డేస్ ఉంచుకుంటా అన్నారు. సరేలే ఒక రోజు ఉండిపోదాము, జాండీస్ ఇక్కడే తగ్గించుకొని పోతే మనకు కూడా మంచిది, ఇంకా ప్రాబ్లం అవుతుందని ఫోటో థెరపీ అక్కడే పెట్టించుకొని 5th డే ఇంకా ఇంటికి వచ్చేసేసామండి. Thank you for watching.